ఎనభై ఏదవ నామం భండదైత్య మహాసత్వ నాశనాయ నమో నమ ఇక్కడి నుంచి వరుసగా మనం గమనించినట్లయితే అమ్మవారి యొక్క అసుర సంహార నామములు కనబడుతున్నాయి ఇందులో భండదైత్యుని సంహరించినటువంటి స్వరూపము మహాసత్వం అంటే పెద్ద ప్రాణి అని అర్థం భండదైత్యుడు ఒక పెద్ద భూతం వాడు పెద్ద ప్రాణి అలాంటి ప్రాణి మరొకడు దొరకడు అందుకు భండాసుర సంహారం చేసిన లలితాదేవి అని అర్థం ఈ భండాసురుడు అనేటువంటి వాడు చీచి అని పడే గుణాలకి ఆకారంట ఇది చాలా చిత్రమైన అర్థం ఈ భండాసురుడు పుట్టగానే బ్రహ్మగారే చీచి అన్నట్ట అందుకు భండితి భండితి అనే సంస్కృతంలో అంటే తెలుగులో చీచి అని అర్థం ఇక్కడ కనుక చీదరించుకునే గుణాలన్నీ కూడా ఒక మూర్తి కడితే వాడే భండాసురుడు అంటే జుగుప్సాకరమైన దుర్గుణాల వాడు ఉన్నంతకాలం పరతత్వం మనకు తెలియబడదు మనం బాగుపడలేం అలాంటి ఆ దుర్గుణాల రాశిని అంత ముందించినటువంటి చిచ్చక్తి స్వరూపిణి లలితాంబ అందుకే లలితాంబు ఉపాసన వల్ల మనలో ఉన్నటువంటి ఆసుయ శక్తులు దుర్గుణాలు తొలగి దివ్యత్వాన్ని పొందుతాం ఇదే భండాసుర సంహారంలో దాగినటువంటి అంశం